కళ్యాణరామావధానం పర్సనాలిటీ సైకాలజీ మూర్తిమత్వం ముప్పై మూడవ భాగం శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు గారి పరిశోధన వినిపిస్తున్నది శ్రీ పప్పు భోగారావు చెట్టు విరిగి పడిపోయేటప్పుడు కలిగే శబ్దం పరిచయం ఉన్నవాడి ప్రవర్తన అలా లేనివాడి ప్రవర్తన వాళ్ళ ప్రవర్తనను వాళ్ళ నేపథ్యం తెలియకుండా ఉన్నప్పుడు మనం అన్వయించే తీరు నేపథ్యం తెలిస్తే అన్వయించే తీరు చెప్పి ఆ ఉదాహరణ ఫినామినలాజికల్ స్ట్రాటజీని అర్థం చేసుకుందికి పనికొస్తుంది అన్నాను ఈ స్ట్రాటజీలో కార్ల్ రోజర్స్ అబ్రహాం మాస్లో జార్జ్ కెల్లీ అనేవాళ్ళు ముఖ్యులు ఇందులో రోజర్స్ కెల్లీలు వాళ్ళ పర్సనాలిటీ థియరీస్ని బాగా వివరించారు మనుషులు మానసిక రోగులు మరియు రోగాలు లేని వాళ్ళు కూడా వివిధ రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తారో ఇద్దరూ వాళ్ళ సిద్ధాంతాలను చెప్పారు మ్యాథ్స్లో కూడా మనిషి మొత్తం ప్రవర్తన గురించి చెప్పకపోయినా చాలా సందర్భాలలో ప్రవర్తన గురించి కారణాలు చెప్పాడు ఈ స్ట్రాటజీలో ప్రధానమైన ప్రాతిపదిక ఏమిటంటే ఒక సంఘటన లేక ఒక విషయం గురించి ఒక మనిషి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అతడు ఆ సంఘటనలను విషయాలను ఎలా అర్థం చేసుకున్నాడు అని ఏ సంఘటనకి ఏ వస్తువుకి నిజస్థితి అంటే అబ్సల్యూట్ రియాలిటీ అంటూ లేదు వాటిని చూసే ప్రతివాడు ఎలా అర్థం చేసుకుంటున్నాడు అన్నదే సత్యం అంటే పర్సీవ్డ్ రియాలిటీ అన్నదే సత్యం హెచ్చు మంది ఒక విషయాన్ని ఒకలాగా అర్థం చేసుకుంటే ఒక్క వ్యక్తి మాత్రం మరోలా అర్థం చేసుకుంటే దాని అర్థం ఆ ఒక్క వ్యక్తి ప్రవర్తన ఎబ్నార్మల్ అని అతడి దృష్టి తప్పు అని అనలేము ఏ వ్యక్తి అయినా తన ఆంతరంగిక చట్రం లోంచే అంటే ఇంటర్నల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లోంచే దేనినైనా అవగాహన చేసుకుంటాడు అతడి అవగాహన స్వేచ్ఛను గౌరవిస్తూనే అతడు తప్పు అనే తీర్పు ఇవ్వకుండానే అతడి అవగాహన నుండి ఉత్పన్నమైన ప్రవర్తన వల్ల అతడు ఇబ్బంది పడటం కానీ లేక ఇతరులు ఇబ్బంది పడటం కానీ జరిగితే అతడికి తగిన సలహాలనివ్వాలి అంటే కౌన్సెలింగ్ చెయ్యాలి ఉదాహరణకి గ్రామదేవతలకు కోడి మేక గొర్రె ఎనిపోతు ఇలాంటివి బలిస్తారు బలి ఇచ్చినప్పుడు జంతువుని చంపేవాడు గుమి కూడిన వాళ్ళు కూడా చాలా భక్తిగా మంచి పవిత్ర కార్యం చేస్తున్నామనే నమ్మకంతో ఉంటారు దానికి అనుగుణంగానే వాళ్ళ బాహ్య ప్రవర్తన భావోద్వేగాలు ఉంటాయి అలాగే ముస్లింల పండుగ బక్రీద్ నాడు కూడా అల్లాకు జంతువులను బలిస్తారు వాళ్ళ భావోద్వేగాలు ప్రవర్తన కూడా భక్తి భావానికి అనుకూలంగానే ఉంటాయి పై చెప్పిన బలి సంఘటనల దగ్గరికి జంతువును చంపడం అంటే భయకంపితుడయి అసహ్యించుకునే వ్యక్తి వెళ్ళాడు అనుకుందాం ఇతడి ప్రకారం అలా చంపడం అనాగరికం వాళ్ళ ప్రకారం మంచివాళ్ళు చేయదక పనిను ఈ బలి అనే పని మంచా చెడ్డ ఇందులో ఎవరు కరెక్టు ఒకవేళ బలిని అసహించుకునే వ్యక్తి బలి ఇచ్చేవాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీ పని అనాగరికం అని నిరసించాడనుకుందాం వాళ్ళు కొట్టబోయారనుకుందాం లేక కొట్టారనుకుందాం వాళ్లతో కలిసి సహజీవనం చెయ్యలేని పరిస్థితిలో ఇతడికి కొన్ని సమస్యలు వచ్చి మానసిక చికిత్సకుడి దగ్గరికి వచ్చాడనుకుందాం తాను తప్ప అవతల వాళ్ళది తప్ప అని అడిగాడు అనుకుందాం ఫినామినలాజికల్ స్ట్రాటజీకి చెందిన వాళ్ళు అతడికి ఏం సమాధానం చెబుతారు ఎలా అతడి సమస్యలు తీర్చడానికి సహాయపడతారు ఇలాంటి విషయాలు రేపు చూద్దాం కళ్యాణ రామావధానం పర్సనాలిటీ సైకాలజీ మూర్తిమత్వం ముప్పై నాలుగవ భాగం రేపు విందాం